చాలా ధర్నాలు చేస్తుండు ఢిల్లీలో. శివసేన కూడా చాలా ధర్నాలలో పాల్గొన్నాడు, కానీ రాహుల్ గాంధీ గారిని కలిసే అవకాశం రాలేదు. మన ధర్నాలో మోకాల్చిపో వల కొట్టుకుంటే రాహుల్ గాంధీని పక్కన కూర్చునే అవకాశం వచ్చింది. అవునా? మరి మీరు అంగీ నలగకుండా జుట్టు చెదరకుండా చేతికి మట్టంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకులం అని మీరు తిరిగితే మిమ్మల్ని ఏ నాయకుడు ఎందుకు కలుస్తాడు? ఏ నాయకుడు ఎందుకు కలుస్తాడు నేను అడుగుతున్నా. మన గవర్నర్ ముట్టడి దాంట్లో రోహిత్ వాళ్ళందరూ పోయి గవర్నర్ బంగ్లా గేట్ కు కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టే పొద్దున్నే నేను ఫోన్ చేసిన రోహిత్ కి బాగా చేసిండు మీరని. కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు ఉంటుంది, కష్టపడ్డ నటించే వాళ్ళకు నాయకులకు కూడా మీకే మొదట మొదలు పెట్టిన మీకే అంత తెలివితేటలు ఉంటే పైన ఉన్నాడు అంతకంటే ఉండవా. కాబట్టి నటించడం మనం తగ్గాలి, పని చేయడం పెంచాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో 2004 తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత 2004 నుంచి 2014 వరకు 2014 నుంచి 2020 వరకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఇక్కడున్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో ఎన్హెచ్ఐ యూత్ కాంగ్రెస్ రిక్రూట్మెంట్ తగ్గింది, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇష్టం ఉన్నా లేకపోయినా జయ తెలంగాణ అన్నోడల్లా టీఆర్ఎస్ వైపే చూసిండు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం వైపు చూసిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్కి అధికారం ఉంది కాబట్టి ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను నయానను భయానను కేసులు ఉన్నాయనో లొంగదీసుకొని వాళ్లతో నడుపుకున్నాడు. 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దోళ్లు పెద్ద మనుషులు అయిపోయిండ్రు, పదవులు వచ్చిన వాళ్ళు పక్క పార్టీలకు పోయిండ్రు, యూత్ కాంగ్రెస్ యాక్టివ్ గా లేదు, ఒక వాక్యూమ్ వచ్చింది. ఆ వాక్యూమ్ ఇప్పుడు ఫిలప్ చేసి దాన్ని మొత్తం యూత్ కాంగ్రెస్ భర్తీ చేయాలి. ఇవాళ 50-60 నియోజకవర్గాలలో వివిధ కారణాల చేత పార్టీ ఫిరాయింపు పోవడం వలన స్థానికంగా నాయకులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వలన ఖాళీలు వచ్చినాయి. నేను అడుగుతున్న ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ మిత్రులను, మీరు కష్టపడితే సీట్లు మీవే, మీరు కష్టపడకుండా వస్తే మాత్రం ఒక్కరు కూడా ఒక్క సీట్ ఇచ్చేయలేదు. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్న కృష్ణ అలవర్ గారికి, బివి శ్రీనివాస్ గారికి, మీ పిల్లలు కష్టపడితే టికెట్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది మాణిక్ ఠాగూర్ గారికి. కష్టపడకుండా నాయకులు వెనకాల దిగి ఫోటోలు దిగితే, మీరు కష్టపడి ఢిల్లీలో మేడం దగ్గర మాట్లాడి టికెట్ ఇచ్చిన గ్రౌండ్ లో మాత్రం నామినేషన్ కూడా ఏనియం. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 20 నెలలు సమయం ఉంది, కొట్లాడండి, నిలబడండి, ఉద్యమం చేయండి. మీరు చేసే ఉద్యమానికి పోరాటానికి ఏమి సహాయం అందించాలనో నేను సిద్ధంగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఏమి చేయకుండా నేను యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ప్రెసిడెంట్ అయినా జిల్లా ప్రెసిడెంట్ అయినా లేకపోతే ఇంకో పదవి అయినా నాకు టికెట్ ఇవ్వాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల టికెట్ రాదు. ఎందుకంటే మీ అందరు నేను ఏజ్ లో ఎక్కువ ఉండొచ్చు, మీరు పదే పదే నన్ను యంగ్ అంటూ, నేను కాదు రాజశేఖర రెడ్డి గారు 34 ఏళ్లకు పిసిసీ ప్రెసిడెంట్ అయ్యండి. 1984 లో మరి చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వెంగళరావు, అంజయ్య, మల్లు అనంతరాములు గారు ఇట్లాంటి ఉద్దండులు ఉన్న సందర్భంలో రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి 34 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుని చేసింది. అది యూత్ కు అవకాశం ఇచ్చినట్టు. మీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు 35 ఏళ్ళు, కానీ రాజశేఖర రెడ్డి గారు 34 ఏళ్లకు యూత్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అండి. అంటే యువతకి కాంగ్రెస్ పార్టీలా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా ఎలాంటి నేపథ్యం లేదు, రాజకీయ నేపథ్యం. పెద్ద కాంగ్రెస్ కే ప్రెసిడెంట్ అండి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వయసులో. ఎందుకంటే ఆయన నిలబడి కొట్లాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. మీరు నిస్సారంగా నిలబడి ఈ ప్రభుత్వంతో కొట్లాడకుండా కలబడకుండా మీద మీద కనిపించి రాజకీయం చేస్తే మాత్రం మీకు అవకాశాలు రావు. ఇవాళ మనమందరం తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ వైపు చూస్తుంది. ఇవాళ కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి జరగాలి అంటే మీరు సైనికులై నిలబడాలి. మీరు సైనికులై నిలబడ్డప్పుడు తెలంగాణ తల్లికి విముక్తి జరుగుతుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు. దానికోసం నిలబడి కొట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మిత్రులారా. సెమినార్స్ అనేది ఒక ఓరియంటేషన్ కోసం,
సెమినార్స్ అనేది మన ఇంటరాక్షన్ కోసం కానీ గ్రౌండ్ లో కొట్లాడడం అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీవన్ పాలిటిక్స్ లో ప్రధానంగా నాలుగు ఇష్యూస్ పాయింట్ నెంబర్ 1 ఇస్ పాలసీస్ పాయింట్ నెంబర్ 2 ఇస్ క్యాలిక్యులేషన్ పాయింట్ నెంబర్ 3 ఇస్ కమ్యూనికేషన్ పాయింట్ నెంబర్ 4 ఇస్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ దట్ ఎగ్జిక్యూషన్ ఫోర్స్ ఇస్ యూత్ కాంగ్రెస్ మేము ఎన్ని పాలసీస్ చేసినా ఎవరెవరితో పొత్తు పెట్టుకోవాలని క్యాలిక్యులేషన్ చేసినా ఆ క్యాలిక్యులేషన్ మేము ఎంత కమ్యూనికేట్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే బూత్ లో మెకానిజం పోలింగ్ బూత్ ఎగ్జిక్యూషన్ ఓటు తీసుకొచ్చి బూత్ లో ఏం చేయాలని ఎగ్జిక్యూషన్ పార్ట్ యూత్ కాంగ్రెస్ ది మీరు మీరు తీసుకొచ్చి బూత్ లో ఓటు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అది తప్ప అన్ని చేస్తామంటున్నారు మీరు మీరు మెయిన్ కాంగ్రెస్ పాలిటిక్స్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు చాలా మంది మిత్రులతో నేను మాట్లాడుతుంటా వాళ్ళు వచ్చి ఫస్ట్ అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటారు అసలు కాంగ్రెస్ గురించి మనకెందుక యూత్ కాంగ్రెస్ ఉంది మీరేమి ఇవాళ ఇవాళ రిక్రూట్మెంట్ అనేది సీరియస్ హార్డ్ బర్నింగ్ ఇష్యూ తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసిందే ఉద్యోగాల కోసం ఏ ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసినామో ఇవాళ ఉద్యోగాలు దొరక్క 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు రాక చిక్కటిపల్లిలో ఒక్కసారి గ్రంథాలయం దగ్గర పోతే వయసు ముదిరిపోయి ఊరికి పోలేక పెళ్లి చేసుకోలేక జీవితాలు సర్వనాశనమై అక్కడ లైబ్రరీల వేలాది మంది ఉన్నారు ఆ వేలాది మందిని వాళ్ళ జీవితాలను బాగు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి 191,000 నోటిఫికేషన్స్ ను ఇవాళ పబ్లిష్ చేయించి ఆ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి అని అంటే అది చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అదే కాదు మీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు ఆయనకి ఎలాంటి నేపథ్యం లేదు క్రైసిస్ లో లీడర్స్ ఎమర్జ్ అవుతారనడానికి బీవీ శ్రీనివాస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 అనేది నరేంద్ర మోడీ పాలిట ఒక భయానకమైన కళ అయితే బీవీ శ్రీనివాస్ అనేటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నేషన్ రావడానికి ఆ క్రైసిస్ లో యూత్ కాంగ్రెస్ చేసిన సేవలు మొత్తం కోవిడ్ లో ఆదుకొని కృష్ణ అలవర్ గారి సపోర్ట్ తోటి జాతీయ స్థాయిలో కోవిడ్ లో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ తీసుకొని కన్విక్షన్ తోని కమిట్మెంట్ తోని ఎంతో సేవలు అందించింది కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో శ్రీనివాస్ అయినప్పుడు చాలా మంది ఏమవుతాడు ఏం చేస్తాడు అసలు ఎందుకు ఇచ్చిండ్రు అని చర్చ జరిగింది 3 నెలలు ఎటుపోతాడో గుర్తు కూడా పట్టారని కూడా చర్చ జరిగింది ఎందుకంటే నాకు తెలిసి అప్పటికే నేను కొంత ఢిల్లీలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాను కానీ ఇవాళ రాహుల్ గాంధీ శ్రీమతి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటి దేశంలో గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచేది ఎవరినాయంటే మీ యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఫర్ దట్ రీజన్ కోవిడ్-19 అనేది దేశం మొత్తం క్రైసిస్ లు ఉన్నప్పుడు శ్రీనివాస్ ఒక లీడర్ ఎమర్జ్ అయింది క్రైసిస్ లనే లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్రైసిస్ లో ఉంది కాబట్టి యువకుడైనా పర్వాలేదు కొట్లాడతాడని చెప్పి పార్టీ మొత్తం మణిక్ ఠాగూర్ గారు లాంటి వాళ్ళందరూ అండగా నిలబడి నన్ను ఈరోజు పీసీసీ అధ్యక్షుని చేసింది ఇవాళ తెలంగాణ రాజకీయాలలో ఒక సంక్షోభం ఉన్నది ఒక క్రైసిస్ ఉన్నది ఈ క్రైసిస్ లో యూత్ కాంగ్రెస్ మిత్రులుగా మీరు లీడర్స్ ఎమర్జ్ అవ్వడానికి స్కోప్ ఉన్నది క్రైసిస్ లనే లీడర్స్ ఎమర్జ్ అవుతారు మీరు గుర్తుపెట్టుకోండి క్రైసిస్ వచ్చినప్పుడు పారిపోతే మీ జీవితంలో ఏమీ కాలేదు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రము ప్రజలు మొత్తం క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది ఈ క్రైసిస్ లో లీడర్స్ ఎమర్జ్ కావడానికి మీకు అవకాశం ఉంది దయచేసి మిత్రులారా ఏం అడగాలనేది పక్కన పెట్టండి అడగాల్సింది మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటే తీసుకొచ్చిచ్చే బాధ్యత మాది కానీ ఎలా పోరాటం చేయాలనో మీరు ఆలోచన చేయండి ఆ పోరాటం వల్ల తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏమి ప్రయోజనం ఏ అంశాల ప్రాతిపదికన యూత్ కాంగ్రెస్ కొట్లాడుతుందో ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించండి యూత్ కాంగ్రెస్ ఉన్నది మా కోసం కొట్లాడతారు ఏదైనా దళితుల మీదనో గిరిజనుల మీదనో బలహీన వర్గాల మీద దాడి జరిగితే నిమిషాలలో యూత్ కాంగ్రెస్ యూత్ ఫోర్స్ వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా రాదో నేను చూస్తా మీరు పెద్ద లీడర్లు వచ్చినప్పుడు వెనకాల నిలబడి ఫోటోలు దిగాలని అనుకోవడం మానేసి మీరెళ్తే ప్రజలు వచ్చి మీ పక్కన నిలబడి ఫోటో దిగేటట్టుగా మీరు పనిచేయండి
తప్పకుండా మీకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ఓనర్ లేరు, ఎవ్వరు కష్టపడితే వాళ్ళే ఓనర్, ఎవరు కష్టపడితే వాళ్ళే ఓనర్. మరి మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా సిద్ధంగా? ఏదో నోటకెళ్ళి మాటనే వెళ్తలేదు. ఎట్లా సిద్ధమా? 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 కేసీఆర్ మీద యుద్ధం చేద్దామా? 4 కోట్ల ప్రజల బంధ విముక్తులను చేద్దామా? సోనియమ్మ రాజ్యం తీసుకొద్దామా? సోనియమ్మ రాజ్యంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన తీసుకొద్దామా? జై కాంగ్రెస్!